గుంటూరు జిల్లా రామచంద్రాపురం మున్సిపల్ ఎన్నికలు 2020 మార్చిలో జరగాల్సిన కరోనా కారణంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగునన్న నేపథ్యంలో నామినేషన్లు ఎక్కడ ఆపారో మళ్లీ అక్కడి నుంచే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రామచంద్రాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో 28 వార్డులకు 156 నామినేషన్లు వేగా పరిశీలనలో ఒకటి పోగా మిగిలినవి 155 అని 155లో ఇద్దరు చనిపోగా మిగిలినవి 153 మార్చి 2-3 తేదీలు నామినేషన్ల ఉపసంహరణ ముగిసే సమయానికి 88 నామినేషన్ల ఉపసంహరణ చేసుకోగా 10 వార్డులు 5 6 9 12 19 24 25 26 27 28వ వార్డుల అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 18 వార్డుల్లో 55 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మార్చి 10న ఎన్నిక జరిగిన అనంతరం మార్చి 14వ తేదీన ఎన్నికల ఫలితాల విడుదల వెలువడతాయని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రామచంద్రాపురం పట్టణంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ అనేది ఈరోజు 3 గంటలతో ముగియడం జరిగిందండి. సో మనకి మొత్తంగా 155 వ్యాలిడ్ నామినేషన్లకు గాను దానిలో ఇద్దరు చనిపోవడం జరిగిందండి. ఈ 2 రోజుల్లో నిన్న ఈరోజు జరిగిన ఉపసంహరణ ప్రక్రియలో 88 మంది విత్డ్రాల్ చేసుకోవడం జరిగింది. సో ఫైనల్గా ఇక మిగిలిన మనకి 30 వార్డులకు 28 వార్డులకు గాను 65 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్లు మాత్రం మిగిలారండి. దీంట్లో 10 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నిక అవడం జరిగింది. సో ఈ 10 వార్డులకు గాను ఒక కంటెస్టింగ్ క్యాండిడేట్ మిగలటం వల్ల దాన్ని ఏకగ్రీవ ఎన్నికగా డిక్లేర్ చేయడం జరిగింది. సో మిగిలిన 18 వార్డులకు గాను 55 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో వీరికి 10వ తారీఖున ఎలక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే 14వ తారీఖున కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఈ 18 వార్డులకు సంబంధించి. థ్యాంక్ యూ.